యువజన శ్రామిక రైతు కాంగ్రెస్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, ఎందుకంటే అలాగే మాట్లాడాలి లేకపోతే రఘురామకృష్ణరాజు కోపం వస్తుంది. సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది. అరెస్టుకు కారణాలు ఏంటంటే ప్రభుత్వ ప్రతిష్టకు భంగము వాటిల్లేలా రఘురామకృష్ణరాజు చర్యలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిష్ట కన్నా రఘురామకృష్ణరాజు పార్టీ ప్రతిష్టకు ఎక్కువ భంగం కలిగించారు. రోజు తాను వైసీపీ సభ్యుడని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడని, తాను జగన్మోహన్ రెడ్డి అభిమానినని, శ్రేయోభిలాషుడని చెప్పుకుంటూ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది కలగా రీతిలో అనేక గంటల పాటు మాట్లాడుతున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శిబిరానికి ఒక బలమైన ఆయుధం అయ్యారు. పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్కు తీవ్రమైన ఎంబరాస్మెంట్ అయ్యారు. చాలా క్లియర్గా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు, పార్టీ పట్ల, నాయకత్వం పట్ల అవిధేయతను ప్రకటించారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏదైనా ఆయన పైన చర్య తీసుకోవటానికి ఇప్పటి వరకు వెనుకాడుతూ వచ్చింది. ఈ పార్టీ పరంగా పార్టీ ప్రతిష్టకు ఇంత నష్టం కలిగించినా, జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు ఇంత నష్టం కలిగించినా, పార్టీకి ఇంతటి ఎంబరాస్మెంట్కు కారణమైన రఘురామకృష్ణరాజు పైన ఎందుకు చర్య తీసుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఆయనకు బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం కారణమా, లేదు రాజ్యాంగపరమైన అడ్డంకుల రీత్యా ఆయనను గనక పార్టీ నుంచి తొలగిస్తే ఆయన ఎంపీగా కొనసాగుతాడు, అందువల్ల ఆయన తొలగించకపోవడమే మంచిదని అనుకున్నారా, ఆయనంతనైనా పార్టీ నుంచి వెళ్ళిపోతే డిస్క్వాలిఫై చేయొచ్చని అనుకున్నారా మనకు తెలియదు. బట్ ఏదైనా ఆయన ఎలాగూ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగడం కన్నా ఆయనను పార్టీ నుంచి తొలగిస్తే ఆ రకంగా పార్టీ గౌరవము, ప్రతిష్ట నిలబడుతుంది. కానీ ఆ పని ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేదు. చెయ్యకపోగా ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వివరించాడని ఆయన అరెస్ట్ చేశారు. పోనీ ఈ అరెస్టుతో ఏమైనా జగన్మోహన్ రెడ్డి సాధించేది ఉంటుందా? ఎందుకంటే ఆయనకి ఇప్పుడు నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ చేశారు, కానీ కోర్టు ద్వారా ఆయన బెయిల్ తెచ్చుకోవచ్చు. రఘురామకృష్ణరాజు చాలా అత్యంత సంపన్నుడు, అందరికీ తెలుసు. ఆయన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదులను కూడా పెట్టుకొని రేపొద్దున హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, చార్టర్డ్ ఫ్లైట్లు పెట్టి దేశం నుంచి, నలుమూల నుంచి ఎంతమంది బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అయినా తీసుకొచ్చి ఆయన తెచ్చుకోగలుగుతాడు బెయిల్. అంటే అది ఒక రోజా రెండు రోజులా అనేదే సమస్య తప్ప ఆయన తెచ్చుకోలేడు అనేది అయితే ప్రశ్నే లేదు. అది క్లియర్. దాంతోపాటు ఆయనకు భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో ఉన్న సంబంధం రీత్యా కూడా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుని ఏమీ చేయలేడు, అది కూడా తెలుసు మనకు. ఎందుకంటే ఆయన అమిత్ షాతో సాన్నిహిత్యం, ప్రధానమంత్రితో కూడా సాన్నిహిత్యం, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల కన్నా బీజేపీ నాయకులతో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు. సో పొలిటికల్గా చూసినా భారతీయ జనతా పార్టీ పైన, మోడీ షా నాయకత్వం పైన ఈరోజు ప్రశ్నించే పరిస్థితి కాదు, విభేదించే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి లేరు. అలాంటప్పుడు వారికి సన్నిహితుడైన రఘురామకృష్ణరాజు పైన చర్య తీసుకోవడం ద్వారా ఏ అడుగు ముందుకేస్తాడని అనుకోను. ఇది కేవలం ఈ అరెస్టుకు, ఒక బెయిల్కు మాత్రమే పరిమితమవుతుంది. పోనీయండి దీంతో ఆయన భయపడి బెంబేలెత్తి మాట్లాడకుండా ఉంటాడా? ఇంకా ఆయన హీరో అయిపోయి మాట్లాడి ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని ఈ చర్య వల్ల పార్టీ గౌరవము ఇనుమడించదు, ప్రభుత్వ గౌరవము ఇనుమడించదు. ఏమైనా ఎవరి గౌరవం ఇనుమడిస్తుంది అంటే రఘురామకృష్ణరాజు గౌరవమే ఇనుమడిస్తుంది. సో దీనివల్ల ఏం సాధించారో అర్థం కాదు. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిష్ట భంగము అనేది చాలా వేగ కారణం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రభుత్వం పైన అనేక ప్రశ్నలు వేశారు. అవి సీరియస్ ప్రశ్నలా, నాన్ సీరియస్ ప్రశ్నలా, అది విమర్శలా, సటైరా, ఇలా భిన్నమైన రీతిలో చూడొచ్చు. కానీ ప్రశ్నలు వేసినందుకే అరెస్ట్ చేస్తారా? అది ప్రజాస్వామ్యంలో అంగీకరించేది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది, డిసెంట్ అనేది ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని. నిరసన తెలపడం, భిన్న స్వరాలు వినిపించడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది సహజం. సో అందువల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన, అది కూడా అధికార పార్టీ సభ్యుడై ప్రశ్నించినంత మాత్రాన రాజకీయ పరమైన చర్యలకు అవకాశం ఉంటుంది తప్ప చట్టపరమైన చర్యలకు ఎంత అవకాశం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే డిఫెన్ పరువు నష్టం బిల్లు పైన దేశంలో చాలా వ్యతిరేకత వచ్చింది. అందువల్ల బహుశా ఏ కోర్టు కూడా రఘురామకృష్ణరాజు అరెస్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్రౌండ్స్ను యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోను. రఘురామకృష్ణరాజు వ్యవహారంలో నేను ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడాను రాజ్యాంగపరమైన అంశాలు. సో ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏ కోర్టులో ఇది నిలబడదు అరెస్ట్. మరి ఏం సాధించినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఇప్పటికే అనేక సందర్భాల్లో అరెస్టులు మనకు కనబడుతున్నది ఏంటంటే ఏదో కక్ష సాధింపు తీసుకుంటున్నాడు. వాస్తవంగా 151 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. నిజంగా రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శకుల్ని అందరినీ మర్చిపోయి పక్కకు పెట్టి తన పని తాను చేసుకొని పోతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ లాభం. సరిగ్గా ఆయన తండ్రి అప్పటి వరకు నిత్య అసమ్మతివాది, నిత్య ధిక్కార స్వరం వినిపించినటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తీసుకున్న వైఖరి అదే. తన ప్రత్యర్థుల్ని ఆఖరికి రాజశేఖర రెడ్డి భాషలోనే చెప్పాలంటే తన తండ్రిని చంపిన వారిని కూడా వదిలేశారు. సో రాజశేఖర రెడ్డి కనుక అనుసరించిన వైఖరే జగన్మోహన్ రెడ్డి అనుసరించి ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉండేది. మరి కారణం ఏంటో తెలియదు, ఆయనకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో తెలియదు. వరుసగా మనం చూస్తున్నాం, సో దేవినేని ఉమా అరెస్టు, దూరిపాల నరేంద్ర అరెస్టు, అచ్చెన్నాయుడు అరెస్టు, ఆఖరికి డాక్టర్ సుధాకరు, అనిత, రామకృష్ణ, రంగనాయకమ్మ, ఇలా లిస్టు చాలా పెద్దది. అయితే ఇవన్నీ ఒకే దాంట్లో మనం కట్టలేం. డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉన్నమాట నిజమే. ఇప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో కానివ్వండి, ధూళిపాల నరేంద్ర విషయంలో ఇష్యూస్, ఈవెన్ దేవినేని ఉమా ఇష్యూలో మార్ఫింగ్ చేశారు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నమాట నిజమే. కానీ డీల్ చేసిన వ్యవహారము, వ్యవహరించిన తీరు మాత్రం, అందులో ఉన్న ఇష్యూస్ కన్నా కూడా ఇందులో అందులో ఉన్న రాజకీయమే ఎక్కువగా ప్రొజెక్ట్ అయింది. సో అందువల్ల ఒక రకంగా ప్రత్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి వెంబడిస్తాడు, వేటాడుతాడు, వదలడు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో, సమాజంలో కలిగించడానికి ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా ఇవన్నీ ఏమన్నా అయితాయా? మనకు తెలియదు ఏమన్నది భారతదేశంలో రాజకీయ అవినీతి పైన ఎవరికి ఏమైంది, ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? ఇంకా వాస్తవానికి మన దేశంలో రాజకీయ నాయకుల్ని ఈవెన్ అవినీతి అంశాలపైన వెంబడించినా కూడా ఇటీవల వారి పట్ల సానుభూతి పెరుగుతూ వచ్చింది. ఇది ఒక జయలలిత నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి సంతాన భూమి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన పైన రాజకీయంగా కక్షపు ఉండేది. జగన్మోహన్ రెడ్డి కేసులు నిజమాబద్ధం ఆ జోలికి నేను కానీ అందరికీ తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, బయటికి వెళ్ళడంతోనే కేసులు పెట్టాడు, ఇదే నిజమే కదా. సో జగన్మోహన్ రెడ్డి స్వీయ అనుభవంలోనే ఉంది. రాజకీయపరమైన కక్ష తీసుకుంటే అది ఆయనకే ఉపయోగపడింది, ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి. సో ఆయన ఒక బలీయమైన శక్తిగా ఎదిగాడు. అందువల్ల ఈ రకమైనటువంటి చర్యలు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడతాయని నేను అనుకోను. అయితే రఘురామకృష్ణరాజు నేనే సమర్థించడం లేదు. వాస్తవంగా ఆయన రాజకీయంగా వ్యవహరిస్తున్న తీరు అనైతికమైంది, చట్టపరంగా ఎలా ఉన్నా అనైతికమైంది. ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడిగా గెలిచి ఆ పార్టీకి రిజైన్ చేయకుండా రోజు ఆ పార్టీకి ఎంబరాస్మెంట్ క్రియేట్ చేసే రీతిలో, అది కూడా ఒక సటైర్ లాగా, సీరియస్ విమర్శలాగా కాకుండా, ఒక పబ్లిక్ ఇష్యూస్ మీద సీరియస్ రాజకీయ పోరాటంలాగా కాకుండా, ఒక సటైర్ లాగా రోజు ఒక వ్యంగాస్త్రాలు వదిలితే అది టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లకు గంటల కొరడి షోస్కు, యూట్యూబ్ ఛానళ్లకు లక్షల కొరడి వ్యూస్కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని అయితే కాదు. సో ఆయన రైజ్ చేసిన ప్రశ్నలు ఎలా ఉన్నప్పటికీ రైజ్ చేసిన తీరు మాత్రం ప్రజలకు ఉపయోగపడదు. నిజంగానే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిపై పోరాడాలనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి తాను ప్రజా సమస్యలపైన ఒక కఠిన ఒక నిర్దిష్టమైన రాజకీయ వైఖరి తీసుకొని పోరాడచ్చు. కానీ రకరకాల పార్టీలు మారాడన్న అభియోగం ఆల్రెడీ ఉంది, వైసీపీలో ఉంటూ బీజేపీతో సహచర్యం చేశాడన్న విమర్శ ఎలాగూ ఉంది, ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతూ ఆ పార్టీపైనే రోజు వ్యంగాస్త్రాలు ప్రయోగించడం వల్ల పొలిటికల్ ఇమేజ్ ఆఫ్ రఘురామకృష్ణరాజు కూడా పెరుగుతుందని అనుకోను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల్లో రఘురామకృష్ణరాజు అంటే ఆహా ఓహో అనొచ్చు, కానీ అల్టిమేట్గా రఘురామకృష్ణరాజు గత కొన్ని నెలలుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఒక ఎంటర్టైన్మెంట్ షోస్ లాగా మాత్రమే మిగిలింది తప్ప పొలిటికల్ ప్రాసెస్కు పెద్దగా ఉపయోగపడలేదు. నిజంగా చెప్పాలంటే ఆయన బయటకు వచ్చి ఒక పోరాడే వైఖరి తీసుకుంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఓ వైఖరి తీసుకున్నాడు. సో ఆ వైఖరితో పోలుస్తున్నారు కొంతమంది, కానీ ఆ వైఖరికి ఈ వైఖరికి సంబంధం లేదు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా
బయటికి వచ్చాడు, మంత్రి పదవికి వదిలేశాడు, ఒక పార్టీ పెట్టాడు, నిర్దిష్టమైన వైఖరి తీసుకున్నాడు, దేశ రాజకీయాల్లో ఒక సంచలనమయ్యారు. సో ఆ రకమైన వైఖరి రఘురామకృష్ణరాజు తీసుకోవడం లేదు. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి అభిమానినని శ్రేయోభిలాషుడని చెబుతూ ఆయనను ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు రోజు చేస్తున్నాడు. దీనివల్ల అదొక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ షోలాగా మిగిలిపోతుందే తప్ప సీరియస్ రాజకీయ పరిణామాలకు ప్రభావాలకు అది కారణం కాదు. ప్రజలకు కూడా అది పెద్దగా ఉపయోగపడుతుంది అనుకోను. సో అందువల్ల ఈ ఎపిసోడ్లో రాజకీయాలు రాజకీయ కోణాలే తప్ప జనం కోణం ఉందని మాత్రం అనుకోను.